ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పోనాల గ్రామ పంచాయతీ పరిధి రంకం గ్రామంలో నీటి సమస్యపై అమ్మా న్యూస్ ప్రసారమైన కథనాలపై అధికారులు స్పందించారు. నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, అమ్మా న్యూస్ లో మొదలైన నీటి కష్టాలు అని ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. దీనిపై స్పందించిన గ్రామ సర్పంచ్ సెక్రటరీతో కలిసి అక్కడ ఒక కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేశారు. సమస్యను పరిష్కరించి గ్రామస్తులకు మిషన్ భగీరథ నీళ్లను అందించారు. నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడ్డారని, మహిళలంతా ఉన్న ఒక్క బోరు దగ్గర నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారని, ఈ సమస్యపై అమ్మా న్యూస్ చొరవ తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుంచి మాకు నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ నిన్న వచ్చి మన సర్పంచ్ సెక్రటరీ గారు రిపేర్ చేసి ప్రతి ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు చూసిండు. మళ్ళీ ఈ వార్త ప్రసారించిన అమ్మా న్యూస్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామం బేల మండలంలో ఉన్నది. వాటర్ రాకపోవటం వలన గత 30 రోజులు అయినాయి. రిపేర్ చేసిండు మన సర్పంచ్ వాళ్ళు, మా సెక్రటరీ. మన ఇది ఇప్పుడు ఇల్లు ఇల్లుకు వస్తున్నది, వాటర్ వస్తున్నది, ఇల్లు ఇల్లుకు వస్తున్నది. ఈ వార్త చేసిన వల్లన అమ్మ న్యూస్. గత నెల రోజుల నుంచి మాకు నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ నిన్న వచ్చి మన సర్పంచ్ సెక్రటరీ గారు రిపేర్ చేసి ప్రతి ఇంటింటికి